ఇలా ఉంటే ఎంత బాగుందో కదా. బాగుంది కానీ నువ్వు చెప్పిందే బాగాలేదు. అవునమ్మా, మనం ఇలా కలిసే బదులు మనమిద్దరం ఒకే దగ్గర జాబ్ చేస్తే మనకి ఇలా కలవాల్సిన అవసరం ఉండదు కదా. నేను కూడా అదే చెప్తున్నా. మనిద్దరం కలిసి వర్క్ చేస్తే మన గురించి మీ అక్కకు తెలిస్తే పరిస్థితి ఏంటి? అక్కకు తెలియదు, తెలవనివ్వను కూడా. ఎలా? అక్క ప్రెసెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్, షీఈస్ ఆల్సో ప్రెగ్నెంట్. అన్ని శ్రీ, నేను ఆల్రెడీ వచ్చి క్యాంటీన్లో వెయిట్ చేస్తున్నా. అవునా? 15 మినిట్స్లో అక్కడ ఉంటా. ఓకేరా. చెప్పరా మామ. అరే ఎక్కడున్నారా? ఇప్పుడే ఎండి నుంచి ఆఫీస్కి వెళ్తున్నారా? అవునా. అరే నా బైక్ కొంచెం ట్రబుల్ ఇచ్చింది, కొంచెం రావా? ఎక్కడ? ఇక్కడే మా ఇంటి దగ్గర ఉన్నాను రా, వస్తే తొందరగా. రే 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 రే, ప్లీజ్ రా, ఈ ఒకరోజుకి వచ్చేరా. సర్లే, వస్తున్నావుగా. సరే వస్తున్నా. ఇంతసేపు ఏంట్రా? చలో. అంతా హ్యాపీనా? ఏం హ్యాపీ ఏంటో రా బాబు, ఆఫీస్లో టార్చర్ కంటే ఇంట్లో టార్చర్ ఎక్కువైపోయింది. ఈ 1 వీక్ మా అయ్యే టార్చర్తో పట్టుకోలేకపోయాను రా బాబు. అవునరా, సస్పెండ్ అయ్యాక. గైస్, ఈ ప్రాజెక్ట్ మనకు చాలా ఇంపార్టెంట్. ఎనీ డౌట్స్ బీ కూల్ టు ఆస్క్ మీ. సార్, కూల్గా ఉండాలంటే మీలా ప్యాడీ చెప్పాలా? అరే వాడు శాడ్ ఇష్టం అని తెలిసి కూడా వాడెందుకు గెలికావరా బాబు? ఎదో అని తెలుసురా, మరీ జోక్ చేస్తేనే సస్పెండ్ చేసేంత ఎదో అని తెలియదురా. గెలిస్తే గెలికావు కానీ వాడు పర్సనల్ గెలకరా బాబు, ఉద్యోగాలను తీసేస్తాడు. అవునరా, నిజమే. శ్రీకాంత్, కొత్తగా వచ్చిన బ్యాచ్లో కృష్ణ అనే అమ్మాయి నాకు నచ్చింది. నువ్వు తనని నాకు సెట్ చేస్తున్నావు. నువ్వు చేస్తావు నాకు తెలుసు. నీ అయ్యా,
అమ్మాయి గురించి ఏమైనా తెలిసిందా? తెలిసిందిరా, ఆ అమ్మాయి పేరు కృష్ణ. ఆల్రెడీ లవర్ ఉన్నాడు. లైట్ తీసుకో. ఏ, అదంతా ఏం లేదు. శ్రీకాంత్, ఒకసారి లోపలికి రా. అమ్మా, ఈ టార్చర్ తట్టుకోలేకపోతున్నానే బాబు. ఏమైంది? ఇది చదువు. ఏంటిది? చదువు.